అనుదిన వాక్య భాగానికి స్వాగతం ఆదికాండం పదహారు అధ్యాయం నుంచి ఎనిమిదవ అధ్యయనం చదువుకొని ముందుకు చదువు సారాయి దాసి అయిన హగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళుతున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోతున్నాను నేను దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన పరిశుధానం మాత్రం మేము మహాకణికను బట్టి కృపను బట్టి మేము వస్తున్నాం షారాయి దాసి అయి ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి ఎక్కడికి వెళుతున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన షారాయు దాన్ని పారిపోతున్నాను అనే మాట ఆదికాండం అబ్రహాంకు ద్వారా ఉన్నత దాసి గర్భవతి అయినప్పుడు జరిగిన సంఘటన నేను ధ్యానించుకోబోతున్నాం నేను కటాక్షం మా మీద నుంచి ఈరోజు వాక్యం వింటున్నా మేమందరం ఎవరిలో మరి షారాయి మరి త్యాగపూరితమైన బుద్ధి కలిగి ఉన్నారో ఎవరు ఆగర్లాగా మరి నాన్న అన్యాయశ్రీ అనుభవించడానికి మరి నాన్న తన హృదయంలో ఒక బలహీనత ఉంచుకొని కో తొందరపడి మరి ఎవరు పరిగెత్తుతున్నారో ఇక్కడ మేము వాక్యదంలో చూసుకుంటున్నాం దాన్ని ధ్యానించుకోబోతుండగా మిస్ అనేది మాకు తోడుగా ఉంచి వాక్య భాగం సత్యాన్ని అర్థమైనట్లు మాకు బోధించి సహాయించి మనం కృప చూపించి మని ఏ శ్రమంతర్థిస్తున్నాం తను ఆమెను చూడండి షారాయి దాసి అనే హాగరు దా హాగరు ఎవరు ఆమె డిజిగ్నేషన్ ఏంటిదంటే దాసి అయితే మనమందరం కూడా ఎవరం మీ భూమి మీద ఉన్న విశ్వాసులు అందరూ మనం ఎవరంటే దేవుని దాసుడు మనం ఆడవాళ్ళైతే దాసి మగవాళ్ళైతే దాసుడు అలాగే మన దీంట్లో స్వతంత్రుడు కూడా ఉన్నాడు స్వతంత్రుడు ఎవరై అంటే దేవుడే నీకు సువార్త ప్రకటించి అనగా ఆయనే నీకు సువార్థకుడిగా పోషుడుగా ప్రభక్తుగా సువార్థిగా కాపరిగా ఉండి భూమి మీద మానవులు సంఘజీవి కనుక ఒక సమాజంలో ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు అయితే దేవుని ద్వారా నేను రక్షణ పొందినవు కాబట్టి నువ్వు ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే అప్పస్తాను పావులు భాగంలాగా నువ్వు స్వతంత్రుడు అలాగే అపోస్తులందరినీ కూడా దేవుడు మరి ఆయనే స్వయంగా వెళ్ళి పిలిచాడు కూడా స్వతంత్రులే అనుకుందాం అంటే వారు వారు ఎవరికి దాసులు కాదు దేవునికి తప్ప ఇంకా మరెవరికి దాసులు గారు భూమి మీద మానవులకు దాసులైన వారు సంబంధంగా దాసులైన వారు ఉన్నారు శరీర సంబంధంగా అయిన దాసులుగా ఉన్నారు ఆత్మ సంబంధమైన దాసత్వం వేరు శరీర సంబంధమైన దాసత్వం వేరు ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల యాభై సంవత్సరాలు ఫరో చెట్టు కింద ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు అది వేరు ఇక్కడ ఐగుప్తిరాలైన మరి ఆగరు షారే దగ్గర దాసిగా ఉన్నది చారాకి దేవుడు అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసిండు పిలిచినప్పుడు మిమ్మల్ని గొప్ప జనముగా చేస్తాను జనము అంటే అర్థం ఏంటంటే సంతానం జనం అంటే పిల్లలని అర్థం సంతానం అని అర్థం ఇద్దరే కాబట్టి మిమ్మల్ని గొప్ప జనముగా చేస్తాను మిమ్మల్ని ఆశ్రవించే వారిని ఆశీర్దిస్తాను మిమ్మల్ని దూషించే వారిని శపిస్తాను నేను చూపించే దేశానికి వెళ్ళి నేను ఆమెను గొప్ప చేస్తాను వాగ్దానం ఇస్తే దాన్ని బట్టి వారిద్దరూ బయలుదేరారు బయలుదేరినప్పుడు అంత సుభవగానే ఉన్నది దేవుడు చెప్పినట్టు అన్ని రకాలుగా ఆశీర్వదించండి ఒక సంతాన విషయంలో మాత్రం డైడ్ చేశాడు అప్పుడు షారాయికి తొందర ఎక్కువైపోయి పిల్లలు కావాలి పిల్లలు కావాలి అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి అన్నింటి ఏం లాభం అన్నింటి లాభం అనే తొందరపడి తన దాసి అయిన ఆగర్ను తన భర్త అయిన ఆగర్ కవిట్లకు అప్పగించింది అప్పగించిన తక్షణమే ఆమె మొదటి నెల మొదటి రాత్రి అన్నట్టు మరి గర్భం ధరించింది గర్భం ధరించినప్పుడు తన యజమానురాలు తన దృష్టికి హీనులుగా హీనురాలుగా హీనంగా భావించడం తన యజమానురాలు లెక్క చేయని చూపులు లెక్క చేయని నడత లెక్క చేయని ప్రవర్తన యజమానురాలు కనిపెట్టింది కనిపెట్టి అబ్రామ దగ్గరికి వచ్చి కొన్ని తర్జన భర్జనలు జరిగినాయి ఏంటిది నా అంతగానో నువ్వు ఆరిపోసుకుంటున్నావు నువ్వే కదా నా కాగులకు అప్పగించింది ఆమెను అది గర్భవతీని మొదలుకొని మరి నన్ను చాలా హీనంగా చూస్తున్నది అంటే అది నీ దాశీర్ అది నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు నా మీదను కోపతోపాలు ప్రదర్శించడం కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు సారయ్యప్పటి నుంచి భర్త దగ్గర పర్మిషన్ తీసుకొని ఆమెను కొద్దిగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది మొదలుపెట్టింది లేదా భర్త పర్మిషన్ తీసుకుని సారాయి దాన్ని శ్రమపట్టినందున ఆమె యొక్క నుండి అది పారిపోగా యహో అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా శూర్వ మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారాయి దాసి అయిన హగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళి అని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోతున్నాను నేను అప్పుడు యహోబా దూత నీ యజమాని నాటి దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అడిగి ఉండమని దానితో చెప్పాను చూసినా ఏమని చెప్పింది నువ్వు ఎక్కడి నుంచి అయితే కృప అందుకున్నావో గర్భం దాల్చడం అనేది దేవుని కృప అది భార్య భర్తలు కానీ ఇంకెవరు కానీ మరి గర్భం కావాలి కావాలి కావాలంటే వచ్చేది కాదు అది సో షారయ్యకి దేవుడు గర్భం వచ్చాడని శారయ్య గ్రహించింది గ్రహించి తాను దాస్య అయిన ఆగర్ వల్ల సంతానం పొందాలి నా దాన్ని పుడితే నాకు పెట్టినట్టే అనుకున్నాను పాత నిబంధన కాలంలో ఏంటిదంటే భార్య దాసులతోటి కూడా కాపురం చేసేవారు అనుకట అలాగే రాహేలు మరి లేయ దాసులకు కూడా అబ్రహం సంతానంగా అన్నట్టుగా మనం చూస్తున్నాం క్షమించండి అబ్రహం కాదు ఆకు సంతానం అన్నట్టుగా మనం చూస్తున్నాం పన్నెండు మంది దయ దాసి ఉన్నది రాహిల దాసిగా ఉన్నట్టుగా చూస్తున్నాం అలాగే శారా తన దాసిని అప్పగించి అప్పుడు ఇంకా ధర్మశాస్త్రం లేదు ధర్మశాస్త్రం మోష ద్వారా వచ్చింది ఇది అబ్రహాము యొక్క చరిత్ర మనం చదువుతున్నాం అప్పుడు ఇంకా ధర్మశాస్త్రం లేదు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుడు అనేక నిబంధనలు అనేక ఆజ్ఞలు కట్టడలు శాస్త్రాలు పెట్టాడు అది అంతకుముందు జరిగిన కథ అనమాట అయితే చెప్పినప్పుడు ఆమె వివరణ ఇచ్చింది నేను సారాయి దాసే నాగరూ ఎక్కడి నుంచి వెళుతున్నావు అంటే ఎక్కడి నుంచి ఏం చెప్పాలిగా నా యజమానురాలు నన్ను చాలా శ్రమ పెడుతున్నది అని తట్టుకోలేక వెళ్ళిపోతున్నా అంటే దేవుని దూత అంటుంది లేదు లేదు నువ్వు అక్కడికి వెళ్ళి అనిగమైనగా ఉండు అనిగమైనగా ఉంటే నీకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు ఎంత ఓపిక ఉండాలంటే ధాన్యాల గ్రంథం పెదవద్దం పెదవచ్చులో మనం చదువుతూ అర్థమవుతుంది అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి చూడు జాగ్రత్తగా వినండి దేవుడు మనం నిలబెట్టడానికి ఎన్నుకున్నాడు మనని పడదోయటానికి ఎన్నుకోలేదు దాని భక్తుడికి మన దేవుని దాసుడు దేవుని దాసుని దగ్గర దేవుని దగ్గర నుంచి జవాబు రాలేదు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇరవై ఒక్క రోజు ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు జవాబు రానప్పుడు ఏదో అలిగిపోయి కోపం వచ్చి లేచిపోయి ఇంకా ఎన్ని రోజులు మూడు రోజులైంది జవాబు లేదు నాలుగు రోజులైన జవాబు లేదు ఐదు రోజులైన జవాబు లేదు పది రోజులైన జవాబు లేదు అని కోపం వచ్చి మొక్కలు మీకు వెళ్ళి వెళ్ళి అలిగి మో అలిగి ప్రార్థన చేయటం మానలేదు కొంతమంది అయితే ప్రార్థన చేస్తే దేవుని ఏదో ఏదో కోప తప్పులపై మనం దేవుని అవసరమైన ఆయన దగ్గర అణిగిమైన ఉండాలని చేతి కింద ఉండాలని లేదు ఒక్కవైతే నాకైతే నాకు ఎందుకు దర్శనం లేదు నిన్న మొన్న వచ్చినందుకు దర్శనం వచ్చింది నాకెందుకు రాలేదు అన్నది నేను నవ్వుకున్నా నువ్వు ఎవరి మీద అడుగుతున్నావు ఎవరి మీద చేస్తున్నావు తోటి కొట్లాడు కావాలంటే కొట్లాడు మొ మొరపెట్టు వాద్యం అడుకో దేవునితోటి నా దగ్గరేం అని అడుగు అంతేగాని ప్రార్థన అనేటువంటిది అంతేగాని బయలుదోటం మా అనేటువంటిది అని నేను కోప్పడ్డా ప్రార్ధన అనేటువంటి ఎందుకు తెలుసా చెట్టుకు నీళ్ళు పోయటం మానట మానేసినట్టే బైబిల్ చదివిపోవటం అంటే అర్ధమై తెలుస్తావు అన్నం తినటం మానేసినట్టే ఏమవుతుంది ఆ రెండు పనులు చేస్తే ఎండిపోతావు నువ్వే దయ్యం వచ్చి నేను ఎత్తుకొని పోయి సంబరంగా హ్యాపీ హ్యాపీగా నేను తోటి ఏం చేయాలన్నా చేస్తుంది దాంతో కాపురం ఉన్నట్టే నువ్వు దేవునికి దూరమైన అంటే కాపురం ఉన్నట్టే సమతల గంధం ఎనిమిదవ అధ్యాయం ఆఖరి వచనంలో రాసింది నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును అని రాసినది ఎనిమిదో అద్యం ఆకురవచ్చును సామెతలుగా సామెతలుగా ఎనిమిదో అద్యం ఆకరవచ్చును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును నా ఎందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించుదురు చూసండి మరణాన్ని స్నేహిస్తారు ప్రార్థన మానేస్తున్నామంటే బైబిల్లో మానేస్తున్నామంటే మరణాన్ని స్నేహిస్తున్నారు మీరు దేవుడిని ఆశ్రయించుకుంటావా చాలా ఆగారుసిన సారాయణ ఆశ్రయించుకున్నది సారాయి ద్వారా ఆగరికి మేలైందా క్రీడయిందా ఎవరి ద్వారా మేలైంది ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ రోజుల్లో కృతజ్ఞత భావం లేదు యజమానులు తోసివేసి పారిపోతున్నట్టు చేస్తున్నారు ఆగర్లాగా గర్వం అది అది అతిశయం అది మంచి పద్ధతి కాదు నువ్వు ఎవరి ద్వారా రక్షణ పొందినవు ఎవరి ద్వారా అభిషేకరించబడ్డావు ఎవరి ద్వారా అందుకున్నావు ఎవరి ద్వారా దేవుడి మనోన్నత వెలిగించండు ఎవరి ద్వారా నువ్వు గర్భవతి అయినావు ఎవరి దయాన్ని బట్టి గర్భవతి ఎవరు ఎవరికి పరిచయం చేస్తే అయినావు ఎవరు ఎవరికి అప్పగిస్తే గర్భవతి అయినావు ఎవరికి ఎవరికి అప్పగిస్తే నువ్వు రక్షణ పొందావు ఎవరు ఎవరికి అప్పగిస్తే ఎవరి దేవాలను అభిషేకం పొందిను ఎవరి దేవాలను బాప్తం తీసుకున్నావు ఎవరి దేవాలను పాప్లు కలిసిపోయాను ఎవరి వల్ల నువ్వు విశ్వాసమేను ఎవరి దేవాలను అయిపోయింది అవుతుందేనా మీ తల్లి అయినా షారాను మీ తల్లి అయిన అబ్రహం అని అంటాడు గ్రంథంలో మరి అంత వేదన పడితే అంత బాధపడితే ప్రజలు ఇప్పుడు అనేక మంది విశ్వాసంలోకి వచ్చేసి నా అబ్రహ్ములు మరి దేవుడు విశ్వాసులకు తండ్రి అని ఎందుకు ఇచ్చాడు నా పేరు దయచేసి అనిగమని ఉంటుంది దాని అలాగా అనిగమైన ఉంటుంది నేర్చుకోండి దేవుడు నేను తప్పకుండా నిలబెడతాడు నిలబెట్టే దినం ఒక రోజు ఉన్నది నేను గొప్ప చేసే దినం ఒక రోజు ఉన్నది ఎవరు అనిగి మందిగా ఉన్న వాళ్ళు కోపం నుంచి లేచిపోయిన సన్నిధి నుంచి వెళ్ళిపోయిన వలన నేను ఎక్కడ దేవించబడాలన్నా దేవుని సన్నిధి నీకు దేవుడు నీకు అడ్రస్ ఇచ్చాడు అదే ఆగరు వేరే ఎక్కడనో పరిమర్షిగా ఉంటే అటు కృప ముందుకునేదా అది ఆశ్రయించబడ్డ దేవుని సేవకున్న దేవుని భక్తుల దగ్గర ఉన్నది కాబట్టి దానికి అంత పేరు వచ్చింది అంత దేవుడు వాగ్దానం చేసిండు ఇప్పుడు ఐగ్రిప్ దేశంలో పెద్ద ధనవంతులు వాళ్ళే అగర్ సంతానమే పెట్రోల్ బావలన్నీ వాళ్ళే కనుక మీరు కూడా భవిష్యత్తు ఉన్నది మీ యజమానులకు మరి అనుగుమంది ఉంటే నేర్చుకోండి మీకు మంచి భవిష్యత్తు ఉన్నది అస్సధ చేయకండి దేవన కృప మీకు తోడేండి కాక ఎనిమిది గ్రంథం ముప్పై వద్ద పదిహేను వచ్చినది ఇలా చెప్తున్నది నీ గాయము చేత నీవు అరచతవేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఈలాగూ చేయించున్నాను విషయంలో గాయాలు ఉన్నాయి మనకు దేవుని చెప్పటం లేదు కానీ గాయాలను చేతో అరు అరిస్తే లాము ఎవరి మీద అరుస్తున్నాను గాయమైనంత గాయమైనంతమో దేవుని దగ్గర ప్రార్థన చేయ గాయం చేసేదైనా గాయం మానిపేది ఆయనే కీడి చేసేదైనా మేలు చేసేది ఆయనే దరిద్రం చేశ్వర్యం ఇచ్చేది ఆయనే దేవుడు గుడ్డేవాడు కాదు దేవుడు మరి తల్లి తక్కువడు కాదు దేవుని వారికి అనగానే సంకల్పత్స పిలవడానికి మేలుకొకటికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి ఆయన తెలియకుండా భూమి మీద ఏది జరగట్లేదు కనుక ఆ జ్ఞానం కలిగి కొద్దిగా దయచేసి తొందరపడొద్దని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాం నీ గాయం చేతని వారి చదువు నీకు కలిగిన నొప్పి నివారణ కాదు చూడండి యోసేపు అడిచాడా ఎన్ని గాయాలైన దాని దరిశాడా ఎన్ని గాయాలైన చెడ్డ మేష కేరు అరిశారా మమ్మల్ని మా దగ్గర ఏం తప్పున్నదో నాగ్ఞండా అరిశారా లోపల లోపల నీకు కలిగిన నొప్పి నివారణ కాదు అరిసినంత మాత్రం నొప్పి మాయమవుతుందా నేనైతే చాలామందిని నీకు ఎంతో నొప్పి నమ్మ ప్రార్థన చేస్తే తగ్గిపోతాను ఇప్పుడు కళ్ళు మోసుకో కానీ నేను చెప్పిన కొన్ని మాటలు ఆలకించి నా మాటను అనుసరించి నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు నీ పాపమును విస్తరించినందున నీ దోషను బట్టి నేను నిన్ను ఇలాగ చేస్తున్నాను చూడండి ఎవరు చేస్తున్నట్టేలాగో దేవుడే చేస్తున్నాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మంత్రగాడు కాదు పాలవుడు కాదు పగోడు కాదు శత్రువు కాదు విరోధులు కాదు పగవారు కాదు దయ్యాలు కాదు భూతాలు కాదు ప్రశాసాలు కాదు నీ పాపాన్ని బట్టే నీకు పాపం నీ పాపాన్ని వివరించిన నాదుడు లేడు భూమి మీద ఇంక ఏ సేవకుడు కూడా ఎవరి దగ్గర రోగం ఉంటే దగ్గర పాపు ఉన్నదని దయ చాలామంది చెప్పట్లేదు కొంతమంది ఉత్తగానే ప్రార్థన చేస్తున్నారు మళ్ళీ వస్తున్నది ఆ దయ్యం తలకాయన పోయింది మళ్ళీ తలకాయన పోస్తుంది గడ్డలు డాక్టర్లు కనుక గడ్డలు ఆపరేషన్ చేస్తే మళ్ళీ గడ్డలు పెట్టినట్టు మళ్ళీ గడ్డలు అయితే కొద్దిగా ఆలోచించండి నేను చెప్పేది నిజమాబద్ధము బైబిల్లో అన్నిటికీ నివారణ ఉన్నది కానీ అరిస్తే నివారణ కాదు నీ పాపాలు విడిచిపెడితే సామెతలు ఇరవై ఎనిమిది పదమూడులో రాసింది అతిక్రమణులు దాచిపెట్టుకునేవాడు వరదలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడం రాసింది మా మా స్వార్థ పేరు మా సంఘ టైటిల్ని దాచిపెట్టి వాడు వర్ధిల ఒప్పుకొని మా సహసం పేరు జీసస్ మిన్సిపల్ హోమ్ అని ఇంగ్లీష్లో అదే హెబ్రి భాషలో బెతస్త అదే తెలుగులో అర్థం ఏసు కనికర గృహము నీ కనికరం ఏసు దేవుడు కనికర కనికరించే దేవుడు ఎప్పుడు అతిక్రమం దాచిపెట్టుకునే వారిన కాదు అతిక్రమాలన్నీ ఒప్పుకొని చెప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తపడు ఆయన వైపు తిరిగి దేవా ఎప్పటి నుంచి నీకు నిజమైన దాసుడుగా ఉంటాను అన్న వారికి మాత్రమే సంపూర్ణమైన విడుదల శుశ్రభ చేయకుండా విషాగ్రము యాభై మూడు ఏడో వచ్చిన ఏం చెప్తుందో అంత ప్రకటించింది సమాధానం యాభై మూడు ఏడు అతడు దౌర్జన్యమునందు అతడి దౌర్జన్యము నందేను అతడు నోరు తెరవలేదు వదకు తేయబడి గొర్రె పిల్లయ్య బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉంటున్నట్లు అతడు నోరు తెరవలేదు వాక్యం చెప్తున్నదో అతడు దౌర్జన్యమునందును నంజను ఏసభ నీకైనా బాధలైన దేశపేకి బాధలు కలగలేదా ఆయన నోరు ధరిచండ నేను అట్లా నోరు ధరిస్తును వాదకు తేబడు గొర్రె పిల్లయో బొత్స కత్తిరించబడి గొరయో మౌనము ఉన్నట్టుతో నోరు తెరవలేదు నీకు మాదిరి చూపించండి కదా ఏసీ ప్రభు మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి కదా ఆయన అడుగుజాడలో నడవటానికి కానీ లోకానికి వచ్చి మాదిరి చూపించిపోయినాని మరి పేతు రాశి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన రాసి ఉంటుంది పేతు పేతురాశి మొదటి పత్రిక రెండు ఇరవై ఒకటి చదవండి దయచేసి పేతురాశి పత్రిక రెండు ఇరవై ఒకటి చదవండి పేతు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చాను క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడను నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను రెండు ఇరవై ఒకటి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఏంటో నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను వేసపవును వీపంత నాగడి దున్నిండు కదా నా ఒకటి దక్క నలభై దగ్గర నలభై దెబ్బలు పౌరు భక్తునికైతే ఐదు సార్లు కొట్టిండు కదా ఉమ్మారు బెత్తలతో కొట్టిను కదా అన్నజన్ల వల్ల ఇబ్బందులు పడ్డాడు కదా చౌకీయుల వల్ల ఇబ్బందులు పడ్డాడు కదా కపట సోదరుల వల్ల ఇబ్బందులు పడ్డాడు కదా దొంగల వల్ల ఇబ్బంది పడ్డాడు ఇప్పుడు నోరు తీసుకున్నా పౌరు భక్తుడు ఏసుదేవుడు అంటా అని దేవుని కుమారుడు అంటావు కదా మరి పౌరు భక్తుల సంగతి ఇదంతా ఎందుకు స్టెఫన్ సంగతి అతను ఆళ్ళ కొడుతున్నట్టు కొట్టినప్పుడు ప్రభు ఈ నేరం వీళ్ళ మీద మోపకయ్యా అని ప్రాణం విడిచి చనిపోలేదా వేసపు దేవుడి నేను ఎందుకు చెప్పు చూపించటం లేదు యాభై మూడు ఏడు ఎందుకు చెప్పట్లేదు అతను జవన్ కుమారుడు అండి అని దెబ్బ తల్లిగిన కూడా తాగంటే ఉంటుంది మీకేం తెలుసు అంటారు మీరు అంటారు అన్నిటికన్నా జాబులు చెప్తారు అతడు దౌర్జన్యం బాధింపబడిన తను నోరి తెరవలేదు వాళ్ళకు తెరబడి గొర్రె పిల్ల బొస్సు ఖాతీ గొర్రె మౌనం ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు అని రాశం అది నువ్వు వాక్యం భయం లేదు ఒక విధంగా చెప్పాలంటే వాక్యం వింటున్నావు కానీ భయపడాలి వాక్యానికి భయపడితేనే ఆశీర్వదం వస్తుంది వాక్యమే దేవుడు వాక్యమే కృపాశత్తి సంపూర్ణంగా మన మధ్య నివాసం చేస్తున్నాడు కొంతమంది ప్రశ్నలు ఇస్తున్నారు లోకంలో డిబేటింగ్లో ఏసు దేవుడు అని ఎక్కడ రాసిందో చెప్పు అంటాడు చెవులు మూసుకున్న ముంగట ఎంత ఊదినా ఎంత పెద్ద చెప్పినా శివజ్ని కనబడుతుందా కన్ను లేనడానికి దేవుని అద్భుతాలు కనబడతాయా అలాంటి వాళ్ళతో తర్కాలు వితర్కాలు వాగ్వాదాలు పెట్టుకోవచ్చునా వాక్యమే దేవుడు ఆ వాక్యమే కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివాసం చేసిండ్రు మరి ఎవరు చేసిండ్రు భూమి మీద వేసిపోలాగా నివాసం దేవుని కార్యాలు వెల్లడిపరిచిన వాళ్ళు ఎవరు అప్పుడు ఆయన దేవుడెందుకు గాడు ఆయన వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారం నడిచి ప్రవర్తించి మన మధ్యలో మాదిరి చూపించిపోయిండు కదా కనుక దయచేసి నోరు తెరవకండి ఓపిక పట్టండి అడగండి అడగమంటే అడగట్లేదు అన్నీ అడుగుతున్నారు నాకు కారు దేవా ఇల్లు దేవా బండి ఇదేవా బిడ్డని ఇదేవా కొడుకుని దేవా పెళ్ళి చేయదేవా మంచి అమ్మాయి దేవా మంచి అబ్బాయి దేవా మంచి ఉద్యోగం కావాలేదు ఇవి అడుగుతున్నారు అవన్నీ అడగకూడదు అసలు నేనైతే నమ్మండి నమ్మకపోండి నా జీవన సంబంధమైన ఏ విషయాలు నేను దేవుని అడగలేదు ఒకే ఒక్కసారి సువార్త నిమిత్తం సైకిల్ కావాలని అడిగినా సైకిల్ ఇవ్వను దేవుడు కారు కూడా ఇవ్వను దేవుడు ఏది వద్దు అన్నా నేను ఏది వద్దు నేను అసలు జన్మలో ఏది అడగనే అన్నా నాకు ఈ మధ్యలో నన్ను దేవుడే నన్ను జోక్యం చేసుకొని మీ సంతోషం పరిపూర్ణమైనట్లు ఇప్పటివరకు నన్ను ఏది అడగలేదు ఇప్పటి నుంచి అడగమన్నారు ఏం అడగాలన్నా కూడా అడిగాను అడగమడని ఇష్టం వచ్చినట్టు సులభను భక్తుడు మరి దేవుడు ప్రత్యక్షం అడగమంటే అన్నీ అడగలేదు ఆయన ప్రజలను పరిపాలించడానికి దేవుడు ఎన్నుకున్నాడు కనుక జ్ఞానవికలు హృదయం ఇవి దేవు అన్నాడు అంతే దేవుడు ఆశ్చర్యపోయి ఈ రోజుల్లో చాలామంది చెప్పకమంది నాకు కారు ఇవి నాకు ఇల్లు ఇవి నాకు చేను ఇవ్వు నాకు చెలకివ్వు నాకు బండి ఇవ్వు నాకు ఓ ఇంత పెద్ద సంగయం అది ఇది ఏది ఏదో అడుగుతున్నా దయచేసి అలా చేయద్దాన్ని ప్రభుత్వ మీకు మనం చేస్తున్నాం నీకు అన్ని ఇస్తాడు మీ జీవన సంబంధమైనవి అన్నీ అడగకుండా కూడా ఇస్తాడు కానీ నువ్వు నడవలసిన రీతిగా వాక్యం చెప్తున్నా రీతిగా నడు మొట్టమొదలు మరి షారా లాగా ఎవరైనా ఇబ్బంది యజమానులు ఇబ్బంది పడితే ఆగర్లాగా పరిగెత్తకు తర్వాత ధాన్యాలాగా ఇరవై రోజు మోకాల మీద నుండి దేవుని దగ్గర కనిపెట్టుకొని వచ్చి ఆయన ఆదరించింది పరిలో కొంచెం వచ్చి మరి బహుప్రియుడవుని అని చెప్తున్నది ఏ మానవు నన్న చెప్పిందా అని దూతాం దేవుని దృష్టికి నువ్వు దేవుని దృష్టికి మంచి ప్రియురాలుగా ప్రియుడిగా పేరు తెచ్చుకో నీ భూమి మీద నీకు గాయాలన్నీ మానిపేస్తాడు యోగుకు గాయాలు మానపలేదా నేను మా గాయాలు మానపడా అయినా గాయం చేసే దేవుడే యోగుకి సెలవు ఇచ్చింది గాయాలు చేసే సెలవు ఇచ్చింది ఎవరు దేవుడు కాదా నొప్పి ఆయన అరిశాడు ఏమన్నా ఎందుకు అరవలేదు ఆయనకు దర్శనాలు ఉన్నాయి ప్రత్యక్షతలు ఉన్నాయి కాబట్టి అరవలేదు కళల ద్వారా దేవుడు రోజు మాట్లాడుతున్నాడు ఏముకు మళ్ళీ గదిస్తున్నాడు అరవద్దని అందుకరికి నీకు నీకు కళలు వచ్చి చెప్తే అది దయ్యం భూతంపి శాషి అంటావు కళలు నమ్మవు దర్శనాలు నమ్మవు అరసుడు మాత్రం రోజు అరుస్తావు నీ పాపాలు విస్తరించినందువల్ల దోషాన్ని బట్టి దేవుడిని నలగొడతాడు నలగొట్టేప్పుడు ఏవు ఏసులాగా ఉండాలి ఇక హెబరి పత్రికలు రాసి ఉంటుంది అతడు శ్రమల వలన విధేయత నేర్చుకోవడం రాసింది శ్రమలు వచ్చినప్పుడు విధేయత నేర్చుకోవాలి మనం అతడు దౌర్జన్యమైనందున బాధింపడతాడు నోరు తెరవలే అతడు గొడవకు తేబడు గొర్రెపల్లి బొత్సకత్తు నుంచి గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తిరగటం మానేయండి మరి అనేక పాపాలు మానేసాను కానీ నోరు తెరగటం అనేది మానలేదు ఈ రోజు నుంచి మానేయండి తొందరపడటం మానేయండి ఆగర్లాగా దానిలాగా అను సన్నిధిలో సమయం గడపటం నేర్చుకోండి దౌర్జన్యం చేస్తారు మనం లోకం మనమే దౌర్జన్యం చేయకపోతే ఏం చేస్తారు ఫిలిపి నాలుగు పందములు చెప్తున్నది కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దాని దావిద భక్తులు అంటాడు నేను ఇలాగందున భూమి మీద ఉన్న భక్తుల శ్రేష్ఠుల వారు నాకు కేవలం ఇష్టం అంటాడు బాగా జాగ్రత్తగా వినండి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఎవరు భక్తులు అంటే ఏశప్రభు అంటాడు నేను ఆకలి వంటిని నాకు అన్నం పెట్టారా నేను దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చారా నేను చెరసాల్లో ఉన్నా నన్ను పరామర్శించరా నేను రోగినైనా నన్ను స్వస్థపరిచిరా నేను వస్త్రహీనుడిగా ఉన్నా వస్త్రాలు ఇచ్చితరా అన్నాడు ఆ పనులు చేయాలి క్రైస్తవుడు ఆ పనులు కనుక నువ్వు క్రైస్తవుడిగా చేస్తే కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పని క్రీస్తున్న మహిమలో నీ ప్రతి అవసరత తెలుస్తాడు నీకు ఎన్ని లక్షలు కాదు కోట్ల డబ్బు నీకు అవసరం ఉండని దేవుడు తీర్చకపోతే నన్ను అడుగు ఎలా తీరుస్తున్నాను కోట్ల కోట్లు ఇళ్ళల్లో మూలుగుతున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మరసా కోట్ల కోట్ల డబ్బు కోట్ల కోట్ల డబ్బున్న వాళ్ళు ఉన్నారు తెలుసా డబ్బున్నంత మొత్తాన్ని వాళ్ళకు సమస్యలు లేవా సమస్యలు ఉన్నారు సమస్యలు మరి నీ ప్రార్థన ద్వారా నీ భక్తి దారి వాళ్ళు సమస్య పరిష్కారం అవుతుంది కదా అప్పుడు కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పని క్రీస్తు చేసినందు మీ ప్రతి అవసరత తీరుస్తాడు కదా దేవుడు ఇప్పుడు కొంతమంది ఓడిపోయిన నాయకులు ఉన్నారు వాళ్ళకు నేను దేవుని దగ్గర నుంచి కొన్ని దేవుని యొక్క నడిపింపు తీసుకొని ఇచ్చాను మీరు ఈ వాక్యాల ప్రకారం నడిస్తే మీరు తప్పకుండా గెలుస్తారన్న నడిచారా మరో వాళ్ళు నడవలేదు ఓడిపోయారు వాక్య ప్రకారం నడిస్తే పోతుంది మరి ఈ సృష్టివరిది కర్త ఎవరు నీకు ఆ సింహాసనం ఇచ్చింది ఎవరు పరిపాలించే యోగ్యత ఇచ్చింది ఎవరు సేవ అంటే పరిపాలన చేస్తుంది రాజుల కాలం అనేది ఏమన్నా ఇది కృపాయుగం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం ఎంత హెచ్చించుకుంటే అంత తగ్గించబడతాం చేసి అస్సత చేయకండి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ డబ్బు లేని వాళ్ళ కోట్ల కోట్ల డబ్బున్న వాళ్ళు ఓడిపోయిన వాళ్ళందరూ ఎందరో ఎక్కువ శాతం మందికి డబ్బు ఉన్నది డబ్బు లేక ఓడిపోయిన ఎవరు కొద్ది ఇద్దరు ముంగరు కానీ కానీ దయచేసి డబ్బుని వాళ్ళు గెలిచింది అమ్మ ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు కూడా గెలిచింది తెలుసా ఇది కృపాయుగం ఏం లేదు ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఆత్మ సంబంధంగా వారుగా లేరు శరీర సంబంధమైన సరిగా లేరు శరీర సంబంధమైన పరిష్ సమస్యలు పరిష్కారం చేసే పరిచర్యది ఆత్మ సంబంధంగా సమస్యలు పరిష్కారం చేసే పరిచర్యది ఆ రెండు పనులను చేస్తే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఫిలిపి సంఘస్థులు పౌలు భక్తుడు వేరే ప్రాంతంలో ఉంటే కూడా డబ్బులు పంపించాను అట అక్కడ అక్కడ పదకొండవం నుంచి మనం పంతొమ్మిది వచ్చితే మధ్యలో నాకు కుదవగలిగి ఉందని చెప్పటం లేదు కుదవ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పటలేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉన్నా ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలే ఉండుటకును నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరచేవాణి అందే నేను సమస్తము చేయగలను అయినను నా శ్రమలో మీరు కాలుపుచ్చుకునేది మంచి పని ఫిలిప్పిలారా సువార్తను నేను బోధింపనారంభించి ఆరంభించి నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలేవారు కాలేదని మీకే తెలియను ఏలయనగా దే దశలోనికిలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయం చేసేసి నేను ఇవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలం ఆపేక్షించి చెప్పుతున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫప్రావాధి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్న చూసిందా ఆ పనులు మీరు చేయండి ఫిలిప్పీస్ సంఘస్థులు చశరనుకలు ఉన్నప్పుడు ఇంకా మాసిధరలు ఉన్నప్పుడు మాటి మాటికి ఆయన అవసరతలను తీసుకొచ్చింది మందిరానికి వస్తువులు కూడా తీసుకొచ్చానట మందిరం మందిరం చెప్పదండి మందిరంలో నేను దాదాపు పదిహేడు సంవత్సరాలు శాప మీద పండుకున్నా రెండు కూడా సరిగలేదు కప్పుకోవడానికి సిద్ధలు కూడా లేదు పదిహేడు సంవత్సరాలు కానీ తగుడు తన ఐశ్వర్యంతో పాన క్రీస్ చేసిన పెద్ద మేము అన్నట్టుగా ఇప్పుడు మంచాలు ఉన్నవి పరుపులు ఉన్నవి కుర్చీలు ఉన్నవి టేబుల్ ఉన్నవి సకల సదుపాయాలు పంపులు ఉన్నవి బోర్లు ఉన్నవి రెండు బోర్లు ఉన్నవి రెండు పంపులు ఉన్నవి ఒక బావి ఉన్నది కరెంట్ ఉన్నది జనరేటర్ ఉన్నది సోలార్ సిస్టమ్ కూడా ఇప్పుడు పెట్టుకుని ఉన్నారు ఇంకా పదిహేను ఇరవై రోజులను నెలలోనూ కనెక్షన్ వస్తుంది అసలు ఏమీ తక్కువ లేకుండా చేస్తుండవు ఎవరికి అయ్యాన్ని మేము అనుభవిస్తాము దేవునికి మహిమ కొరకు కృషి చేసిన మహిమలో మీ ప్రతి అవసరత అంటే నువ్వు ఆత్మలో నడు నీ ప్రతి అవసరత తెలుస్తాడు నువ్వు ఆత్మానుసరంగా నడు ఆత్మానుసరంగా ప్రవర్తించు ఆత్మానుసరంగా ముందుకు సాగు దేవుడిని దేవుని సత్స్కరించడం కాకపోతే ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుంటా లేదు తండ్రి స్థుతులు తండ్రి శృతులు తండ్రి సోత్రురానికి ఓదేవా రోజు మీరు ఇచ్చిన మాటల్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి సారాయి దాసి అయిన హగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళిస్తున్నావి అని అడిగినందుకు మరి అది నా యజమానురాలైన సారాయి నుండి పారిపోతున్నాను అన్నట్టుగా మరి మనం కూడా దేవుడి నుంచి దూరంగా పారిపోతున్నామేమో తండ్రి మేము కూడా అందుని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి ఈ రోజు నుంచి మేము అలా మీ నుండి మారిపోకుండా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని మీ దగ్గరనే కనిపెట్టుకొని ఉండే కృపను దయచేయండి తండ్రి అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నిలబెట్టి నన్ను నిలవబెట్టి మరి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నామంటే మనందరం కూడా కేవలం దేవుడు కృప వల్లనే కానీ మన వల్ల కాదు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చి ఇరుకులు వచ్చి ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడి దగ్గర మరి అణిగి మణిగి ఉండే మనసుని మాకు దయచేయండి తండ్రి నీ గాయం చేసే నీ వారి చిత్రమే నీకు కలిగిన నొప్పి నీ వరణ కాదంటు నవ్వు తండ్రి అవును తండ్రి గాయాన్ని ఇచ్చేది నీవే తీసేసేది నీవే కదా తండ్రి మరి మేము పాపం చేస్తున్నామేమో అందుకే మేము అలా బాధపడుతున్నామేమో తండ్రి మా పాపాలు దోషాలను బట్టే మీరు మాకు శిక్ష వేశారు తండ్రి అది శిక్షగా భావించక తండ్రి దయచేసి మమ్మల్ని మేము సరి చేసుకుని తండ్రి మరి మీ వైపు తిరిగే మనస్సుని మాకు దయచేయండి తండ్రి మేము అరవకుండా మీ సన్నిధికి వచ్చి బ్రతి మలుకునే మనసుని దయచేయండి తండ్రి అతడు దౌర్జన్యం నుండి నేను బాధింపబడి నేను అతడు నోరు తెరవలేదని అవుతండి అవును తండ్రి మరి మేము నోరు తెరవకుండా ఉండే కృప ఇచ్చేయండి తండ్రి మేము మౌనంగా నీ దగ్గర నుండి కనిపెట్టుకునే కృప ఇచ్చేయండి తండ్రి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు చేసినంత మహిమలో మీ ప్రతి అవసరం తీర్చున్నట్టున్నావుతండి అవును తండ్రి మరి మేము దగ్గర మీరు కనిపెట్టుకున్నట్టయితే తండ్రి మా ప్రతి అవసరం తీస్తానందుకు సూచిస్తున్నాను తండ్రి మీ కృప మీ దయ మీ మా మీద ఉంచండి తండ్రి మేము అన్ని విషయాల్లో తండ్రి మీ పాద సన్నిధికి వచ్చి మీ దగ్గర కనిపెట్టుకొని ఉండే కృపణ ఇచ్చేయండి తండ్రి సహాయం చేయండి వాక్యాన్ని విన్న మేమందరము తండ్రి ఓదేవాన్ని వాక్యాన్ని అనుసరించి తండ్రి ఆగరులాగా పరిపోకుండా తండ్రి నిన్నే హత్తుకొని ఉండే కృపంత ఇచ్చేయండి తండ్రి సహాయం చేయండి